ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. రాత్రి సమయం, నిర్మానుష్య ప్రాంతం. అయితే అటువైపు వెళ్తున్న అంబులెన్స్ కు పంక్చర్ అయింది. అయితే అది చూసిన కొందరు యువకులు సాయం చేద్దామని వెళ్లారు. కట్ చేస్తే అంబులెన్స్ లో కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. కొద్దిసేపటికి ఆ ప్రాంతమంతా పోలీసుల సైరన్ తో గుమిగూడిన జనాలతో హడావిడిగా కనిపించింది. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు పోలీసుల నిఘాను తప్పించుకోవడానికి గంజాయి స్మగ్లర్లు వినూత్న పంథాన్ని అనుసరిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ ఇలా ఒక్క చోటని కాదు, జిల్లా జిల్లాల్లో పల్లె పల్లెల్లో గంజాయి ఘాటు గుప్పుమంటోంది. కొత్తగూడెంలో పుష్పను తలపించేలా గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు కేటుగాళ్లు. అంబులెన్స్ లో తరలిస్తున్న సుమారు 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు. ఇటీవల కాలంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులకు చిక్కకుండా సరికొత్త మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమా సీన్లను తలదన్నేలా ఖతర్నాకు ప్లాన్లు వేస్తూ చివరికి దొరుకుతున్నారు. ఏఓబీ నుంచి తమిళనాడుకు అంబులెన్స్ లో గంజాయి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో కొత్తగూడెం వద్ద అంబులెన్స్ కు టైర్ పంక్చర్ అయింది. అంబులెన్స్ డ్రైవర్ సాయం కోరడంతో టైర్ మార్చేందుకు స్థానిక యువత సాయం చేశారు. లోపల పేషెంట్స్ ఎవరూ లేకపోవడంతో అనుమానంతో ఓ యువకుడు అంబులెన్స్ బ్యాక్ డోర్ ఓపెన్ చేయగా పార్కింగ్ చేసిన గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీంతో ఆ యువకులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే 2 టౌన్ పోలీసులు అర్ధరాత్రి అక్కడకు చేరుకుని అంబులెన్స్ ను తనిఖీ చేశారు. గంజాయి బయటపడడంతో స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులను విచారిస్తున్నారు.